హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు శృంగారపుకోట నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సర్వే రిపోర్ట్ని అయితే మీ ముందర ఉంచుతాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే సర్వే మీకు అర్థమవుతుంది, ఓకేనా? సో ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్. సరే, ఇక మనము సర్వేలోకి వెళ్లే ముందు 2019 ఎలక్షన్స్లో అసలు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది అన్నదే ఒక రీక్యాప్ అయితే చేసుకుందాము. సో మొత్తం శృంగవరపుకోటలో 213,388 ఓట్లు అయితే ఉన్నాయి. సో దీంట్లో వైఎస్ఆర్సిపి ద్వారా నిలబడ్డ శ్రీనివాసరావు గారు 11,365 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ మీద, టీడీపీ ద్వారా లలిత గారు అయితే నిలబడ్డారు ఇక్కడ. సో వారి మీద గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇది 2019కి సంబంధించిన కథ. సో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది అన్న పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇది 2019కి సంబంధించింది. అండ్ నేను వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే మీకు అర్థమవుతుంది అన్నాను కదా. అది ఎందుకు అంటే మనము 2 రకాల విశ్లేషణలు అయితే చేస్తాము. ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది, అండ్ పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది అన్నది నా 2వ విశ్లేషణ. సో మీరు చివరి దాకా చూస్తేనే మీకు సర్వే అన్నది పూర్తిగా అయితే అర్థమవుతుంది. సరే, 2024లో ఇండివిజువల్గా ఎవరికి వారు ఎలాంటి పొత్తులు లేకుండా కనుక పోటీ చేస్తే రిజల్ట్ ఇలా ఉండబోతుంది అన్నమాట. అంటే ఈ శృంగవరపుకోటలో వైఎస్ఆర్సిపి ద్వారా నిలబడ్డ అభ్యర్థికి 85,000 ఓట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా తగ్గే అవకాశమే ఉంది, కానీ పెరిగే అవకాశం అయితే ఏం కనబడట్లేదు. సో ఇక టీడీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి 70,000 ఓట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా పెరిగే అవకాశం అయితే లేదు, కానీ తగ్గే అవకాశమే ఉంది. ఇక జనసేన కంటారా 5,000 అన్నది మ్యాక్సిమం ఓట్లు అనమాట ఇక్కడ వచ్చేది జనసేన పార్టీకి శృంగవరపుకోటలో. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే, ఒక వైసీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి 10,000 నుంచి 15,000 ఓట్ల మెజారిటీతో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటారు అనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే ఏం కనబడట్లేదు. ఇది ఎవరికి వారు ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే. అదే జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇవన్నీ కలిపి గనక పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది అంటే, అంటే వైసీపీ అండ్ ప్రతిపక్షం అంతే, ఈ రెండింటి ప్రయాణ చూస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాము. ఈ రిజల్ట్ చూస్తే అందరం షాక్ అవ్వచ్చు. ఎందుకు అంటే ఇన్ని కలిసినా కానీ మార్జిన్ ఆఫ్ మెజారిటీలో చాలా డిఫరెన్స్ వస్తుంది. అండ్ వైసీపీ తరపున నిలబడ్డ అభ్యర్థి 45,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉన్నట్టు నా అనాలసిస్లో అయితే తేలింది. ఎందుచేతనా అంటే, ఇక్కడ టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, మిగతా పార్టీలు అవ్వచ్చు, వాళ్ళకి ఇంటర్నల్గా చాలా లొసుగులు, కమ్యూనికేషన్లు అండ్ వాళ్ళకు వాళ్ళు కొట్టుకోవడాలు చాలా అయితే ఉన్నాయి. దాని ప్రభావం ఈ శృంగవరపుకోటలో ఒకవేళ పొత్తులు పెట్టుకుంటే కనుక ప్రాబ్లం వస్తుంది. ఈజీగా ఈ సీట్ని వైసీపీ కైవసం చేసేసుకుంటుంది అనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే కనబడట్లేదు. సో ఇది ఫ్రెండ్స్, మనము ఒకవేళ ఇండివిజువల్గా పోటీ చేసినా లేదు పొత్తు పెట్టుకుని పోటీ చేసినా కానీ మెజారిటీలో తేడా వస్తుంది, కానీ వైసీపీ పార్టీనే ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే కనబడట్లేదు. సో మన ఛానల్లో చూసే వాళ్ళకి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అయితే ఒకటి ఎనేబుల్ చేశాము. సో మీరు ఎవరైనా కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకుంటే కనుక ఈ వీడియోని అయితే చూడండి, నెక్స్ట్ 36 సెకండ్. హలో యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో మీకు అమెజాన్ అవ్వచ్చు, ఆహా అవ్వచ్చు, హాట్స్టార్ అవ్వచ్చు, సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ మీరు పొంది ఉండవచ్చు, కానీ వాటి నుంచి మీరు ఓన్లీ ఎంటర్టైన్ మాత్రమే వస్తుంది. కానీ నేను చెప్పే యాప్ని మీరు 599 రూపాయలు పెట్టి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కనుక పొందితే మీకు నెల తిరిగేసరికల్లా 10,000 సంపాదన మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. మీరు దాని గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ అందులో ఇచ్చిన వీడియోస్ని మీ సోషల్ మీడియాస్లో షేర్ చేయాలి అంతే. సో ఇంకెందుకు ఆలస్యం, యాప్ని కింద డిస్క్రిప్షన్లో అవ్వచ్చు, కామెంట్ సెక్షన్లో అవ్వచ్చు పిన్ చేశాను, ఆలస్యం చేయకుండా ఇన్స్టాల్ చేసుకుని సబ్స్క్రిప్షన్ పొందండి.
శిక్షక వర్గాలకి సంబంధించిన వీడియోలు అయితే నేను ఆన్ డైలీ బేసిస్ ఉదయాన్నే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇలాంటి సర్వేల గురించి తెలుసుకోవాలనుకుంటారో అలాంటిది, అలాగే ఏపీ తెలంగాణ అలాగే మన భారతదేశం వ్యాప్తంగా ఉన్న న్యూస్ని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ అయితే అవ్వద్దు. మీ ప్రభు ఈజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై.